హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారా బెటర్ వారి హెయిర్ తో జుట్టు రాలడం తగ్గించుకోండి నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు వెంట్రుకలు కేశ సౌందర్యం మనిషికి అందాన్ని ఇస్తుంది వెంట్రుకలు ఎంత సున్నితంగా నాజూకుగా మెలమెల మెరుస్తూ ఉంటాయో హెయిర్ స్టైల్ని బట్టి ఆకర్షితులవుతారు ఈ వెంట్రుకలు అనేవి మగవారికి స్త్రీలకు కూడా రాలిపోతుంటాయి ఆ రాలిపోవటం అనేది వాళ్ళకి విషాదాన్ని మిగులుస్తుంది మగవాళ్ళకి వంశ పారంపర్యంగా బట్టతలు ఉండటం వల్ల పెళ్లికి ఆకముందే ఇరవై నాలుగు ఇరవై ఐదేళ్ళు వచ్చేసరికి చదువుతూ ఉండగానే వెంట్రుకలు రాలిపోయి బోడిగుండైపోతుంది ఆ వెంట్రుకలు రాలిపోయినాక బట్టతలు వస్తే పైన ఫ్యాన్ తిరుగుతుంటే తల మీద గుండు మీద చూస్తే ఆ ఫ్యాన్ గుండు మీద తిరుగుతూ ఉంటుంది ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినా బట్టతలు ఉన్న వాడిని పెళ్ళి చేసుకోవడానికి ఎవ్వరూ కూడా ఆడపిల్లలు ఎవ్వరు కూడా ఆయనకి ఎంట్రుక లేవు తాతలా ఉండాడు ఆ తాతని నేను చేసుకోనని చెప్పి హేళం చేసే పరిస్థితి ఉంది ఇక వాళ్ళకి ఇక ఆఖరి అస్త్రం కింద చాలామంది మగపిల్లలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటున్నారు మన వెనక భాగాన మెడ పై భాగాన ఉండే వెంట్రుకలను తెచ్చి తలపైన తల ముందు భాగాన మనం ఏ విధంగా మనం ఊడుపులు ఊడుస్తామో వరి పంటకి ఆకుమడి నుంచి ఆకు తెచ్చి ఎలా పొలంలో దమ్ము చేసి ఊడుస్తామో అలా తలపై చన్నటి రంధ్రాలు చేసి మగవారికి ఊడుపు ఊడిచిన విధంగా ఆ రంధ్రాల్లోకి వెంట్రుకలు గుచ్చుతారు వచ్చిన తర్వాత వరి పొలం ఊడ్చినప్పుడు పల్చగా కనపడుతుంది ఒక రెండు నెలల చేతరికి మొత్తం అసలు నేల కనపడదు అదే విధంగా వెంట్రుకలు కూడా దట్టంగా తయారవుతాయి ఆ విధంగా కొంతమంది మగపిల్లలు పెళ్లి చూపులకు వెళ్ళారు పెళ్లిచూపులకి వెళ్తే అమ్మాయి అంది ఆయనకు బట్టతలు ఉందో నాకు వద్దు నేను చేసుకోను పెళ్ళంటే చేసుకుంటే నేను అసలు నాకు పెళ్ళే వద్దా అని చేసుకోనంటుంది సరే దిగాలుగా దిగులుగా వెళ్ళి కుర్రోళ్ళు వెళ్ళి ఆ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఆ అమ్మాయికే ఫోటో పంపిస్తే వీడియో పంపిస్తే ఆ ఇంట్రోలు బాగున్నాయి బాగా గ్లామర్గా ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు మరి వెంట్రుకలు మలిచిన తర్వాత సినిమా హీరోలాగా ఉన్నాడని చెప్పి ఏ కుర్రవాడిని అయితే తిరస్కరించిందో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత వాళ్ళనే పెళ్లి చేసుకున్న సంఘటనలు అనేక ఉన్నాయి ఇది మగవాళ్ళకే కాదు స్త్రీలకు కూడా ఊడిపోతాయి వెంట్రుకలు స్త్రీలకి ఈ మధ్యకాలంలో కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ జ్వరం దెబ్బకు కోవిడ్ తీవ్రతకి కుచ్చులు కుచ్చులుగా రాలిపోయినాయి ఇంకొక విశేషం ఏంటంటే కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం తర్వాత పోస్ట్ కోవిడ్ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ ప్రభావం వల్ల కూడా వెంట్రుకలు రాలిపోవటం అనేది సాజసిద్ధంగా గమనిస్తాం ఇప్పుడు ఈ వెంట్రుకలు రాలకుండా పది రకాల చిట్కాలు టిప్స్ ఉన్నాయి మొట్టమొదటిది నీళ్ళు రోజు మూడు లీటర్ల గోరువెచ్చని తాగాలి మనం మొక్కైనా చెట్టు అయినా ఏదైనా కూడా ఏపుగా నిగనిగలాడాలంటే ఏం కావాలి నీళ్ళు కావాలి చెట్టుకి మొక్కకి నీళ్ళు పోస్తున్నాం చెట్టుకు నీళ్ళు పోయిపోతే ఏమవుతుంది ఒడిలిపోతుంది ఎండిపోతుంది ఆకులు రాలిపోతాయి అందువల్ల మనిషికి కూడా నీళ్ళు మొక్కకి ఎలా పోస్తాము సమృద్ధిగా నీళ్లు పోస్తే వెంట్రుకలు రాలవు వెంట్రుకలు నిగనిగలాడుతూ దట్టంగా తల మీద ఉంటాయి ఇక రెండు మానసిక ఒత్తిడి డిప్రెషను టెన్షను కుంగుబాటు కోపతాపాలు చిరాకు పరాకు వల్ల వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి దాన్ని అధిగమించడానికి యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం చేస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుంది మానసిక ఒత్తిడి ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు ఎవరైతే రాత్రిపూట ఎనిమిది గంటలు నిద్రపోతారో వాళ్ళ వెంట్రుకలు దట్టంగా ఉంటాయి రాత్రి పదింటికి పడుకుని ఉదయం ఆరింటి వరకు నిద్రపోండి మానసిక ఒత్తిడి తగ్గగానే ఆటోమేటిక్గా గాఢ నిద్ర మీ సొంతమవుతుంది ఇక మూడు మన ఎండకెళ్ళినప్పుడు ఈ మధ్యకాలంలో నగరంలో పట్టణంలో ఉండే ఆడపిల్లలు మహిళలు తల మీద ముఖం మీద మెడ మీద ముస్లింలు ఏ విధంగా అయితే హిజాబ్ చుట్టుకుంటున్నారో రంగురంగుల గుడ్డని అది కూడా మీరు కాటన్ గుడ్డ కట్టుకోండి సిల్క్ వద్దు పాలిస్టర్ వద్దు కాటన్ నూలు వస్త్రాన్ని తలపై చుట్టుకోవటం వల్ల వెంట్రుకలకి సూర్యరశ్మిలో ఉండే అల్ట్రావైలెట్ కిరణాల ప్రభావం వల్ల వెంట్రుకలు రాలిపోతాయి మగవాళ్ళు అయితే టోపీ పెట్టుకోండి టోపీ పెట్టుకోవటం వల్ల వెంట్రుకలు రాలకుండా నివారించవచ్చు ఇంకా నాలుగు మనము తల మీద కొబ్బరి నూనె ఆముదం వేసి వేసిన తర్వాత ఒక మూడు నాలుగు చుక్కలో కొద్దిగా వేసిన తర్వాత మసాజ్ చేయాలి ఆ మసాజి తల వెంట్రుకలపై మాడుపై మర్దన చేయటము ద్వారా వెంట్రుకలు రాలకుండా నివారించవచ్చు ఇంకా ఐదు ఆడపిల్లలు బ్రష్లు వాడుతుంటారు ఈ బ్రష్లు తలదవ్వటానికి వాడినప్పుడు చిక్కుబడిపోవటం బ్రష్ని అదే పనిగా వాడటం వల్ల బ్రష్ల అతి వినియోగము దుర్వినియోగం వల్ల కూడా బ్రష్ల ప్రభావం వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతాయి ఇక ఆరు తల మీద వెంట్రుకలు పై బాగా మస మసలు కాలే నీళ్లు పోయద్దు ఒంటి మీద నీళ్లు పోసుకోండి అతి వేడిగా ఉండే నీళ్లు తల మీద పోయటం వల్ల వెంట్రుకలు రాలిపోతాయి ఏడు చాలామంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నారు హడావుడిగా ఉదయం మరి పిల్లల్ని రెడీ చేయాలి వంట చేయాలి పిల్లల్ని పంపించాలి ఈ అడావులో స్నానం చేయగానే స్నానం కూడా ఉదయం పూట తలంటుకుంటారు ఉదయం పూట తలంటుకునే కంటే రాత్రిపూట అంటుకోవటం మంచిది తలంటుకుంటారు వస్తారు హడావుడిగా మరి తల తడిగా ఉండగానే జడేసుకోవటం ముడేసుకోవటం చేస్తారు తడి వెంట్రుకలు జడ వేయటము ముడి వేయటము ద్వారా పొడిగా కానప్పుడు వెంట్రుకలు రాలే గుణం ఉంటుంది ఇది చెయ్యద్దు ఇక ఎనిమిది కొంతమంది ముఖ్యంగా ఎయిర్ హోస్టెస్లు విమానాల్లో పనిచేసే హోస్టెస్లు నర్సులు వృత్తిపరంగా ముడేసుకుంటారు ఆ ముడేసేటప్పుడు గట్టిగా లాగుతారు వెంట్రుకల మీద గట్టిగా లాగితే కుదుళ్ళు లూజ్ అయిపోతాయి వెంట్రుకలు రాలిపోతాయి అంత బలంగా వెంట్రుకలను పీకి ముడి వేయటం మంచిది కాదు ఇక తొమ్మిది స్థూలకాయము భారీకాయం ఉన్నవాళ్ళు పురుషులు స్త్రీలు కూడా ఉపవాసాలు చేయటం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఆహారం తగ్గించి వాడటం తద్వారా పౌష్టికాహార లోపము వల్ల బరువు తగ్గాలనే యజ్ఞములో భాగస్వాములైన వాళ్ళకు కూడా వెంట్రుకలు రాలిపోతాయి రాలటమే కాదు ఉన్న వెంట్రుకలు కూడా కళావిహీనంగా ఉంటాయి ఇక పది అప్పుడప్పుడు ప్యాకులు పెట్టుకోవటం మంచిది తలకి ప్యాకులు ఎట్తో పెట్టుకోవాలంటే కోడిగుడ్డు అలోవెరా జల్లు అలోవెరా అంటే కలబంద కలబంద ఆకు నుంచి తీసిన జెల్లు కొబ్బరి పాలు ఇవన్నీ కలిసి వెంట్రుకలకు ప్యాక్ పెట్టుకోవటం ద్వారా వెంట్రుకలు రాలటము నిరోధించవచ్చు పది రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి అవి తినండి మీ వెంట్రుకలు ఏపుగా పెరుగుతాయి నేను చెప్పాను కదా ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు మన తల వెనుక భాగాన ఉన్న వెంట్రుకను తెచ్చి నాటితే ఎలా పెరుగుతాయో ఏ వరి పొలాలు ఎలా వేపుగా ఏపుగా పచ్చగా పెరుగుతాయో ఈ పది రకాల ఆహార పదార్థాలు మీరు తింటే మీ వెంట్రుకలు కూడా చక్కగా పెరుగుతాయి ఏపుగా పెరుగుతాయి నున్నగా ఉంటాయి అందంగా ఉంటాయి ఈ వెంట్రుకలు ఎప్పుడైతే అందం ఉన్నదో మీ మొత్తం అందమే పెరిగిపోతుంది రెట్టిం ఒకటి కోడుగుడ్లు కోడిగుడ్డు తినేటప్పుడు తెల్ల సొనతో పాటు పచ్చ సొన కూడా తప్పకుండా తినాలి వెంట్రుకల ఎదుగుదలకు పచ్చ సొన కీలకం రెండు ఖర్జూరము పండు లేదా ఎండు ఖర్జూరం నీళ్ళలో నానబెట్టుకోవటం మూడు బాదం పప్పులు రాత్రిపూట నానబెట్టుకుని ఉదయాన్నే ఆరు బాదం పప్పులు పైన పొట్టు తీసి తినండి నాలుగు బీన్సు పచ్చి బఠానీలు అలాగే మనకు చెన్నాను దొరుకుతాయి కాబూలు చెన్నా అని పెద్ద చెన్న శనగలు వాటిని నానబెట్టి ఉడకబెట్టుకుని తాలింపు వేసుకుని పోపు వేసుకొని తినటం ఇక ఐదు పప్పు కందిపప్పు శనగపప్పు పెసరపప్పు మినపప్పు అధికంగా వాడటం వల్ల వెంట్రుకలు బాగా ఏపుగా పెరుగుతాయి ఆరు మనకి అవిసి గింజలు ఉంటాయి అవిసి గింజల పొడిని మనం ఏ విధంగా అయితే నల్లగారము కంది కారము తయారు చేసుకున్నాము అవిసి గింజలతో కారం పొడి తయారు చేసుకుని టిఫిన్లలోనూ భోజనం అన్నంలో కలుపుకుని వాడటం వల్ల వెంట్రుకలు ఏపుగా పెరుగుతాయి ఇంక ఏడు బీట్రూట్లు పచ్చివేతనండి బీట్ కూర వాడచ్చు బీట్రూట్లో ఉండే ప్రభావం వెంట్రుకలు బాగా పెరుగుతాయి ఎనిమిది అవకాడో పండు దీన్నే బట్టర్ ఫ్రూట్ అని వెన్నపండు అని అంటారు ఇది పట్టణాల్లో నగరాల్లో ఉంటాయి ఒక్కొక్క పండు వంద రూపాయల ఖరీదు ఉంటుంది పట్టణాల్లో వాళ్ళు అవకాడో పండు కూడా తినండి ఇక తొమ్మిది ఆకుకూరలు పాలకూర తోటకూర బచ్చలకూర పొనగంటికూర గోంగూర ఉల్లికాడలు ములగాకు ఎన్ని ఆకుకూరలు అధికంగా తింటారో ఆకుకూరల వల్ల మీ వెంట్రుకలకు అవి శ్రీరామరక్ష ఆకుకూరలు ఇక పది మనకి అంజీర్ అని ఉన్నాయి అంజీర్ పండు పండుగ కానీ ఎండిపోయింది కానీ తింటే వెంట్రుకలు ఏపుగా చక్కగా నిగారింపుతో ఎదుగుతాయి కనుక వెంట్రుకలను పోతున్నై పోతున్నాయని చాలామంది బాధపడుతుంటారు కుంగిపోతుంటారు ఈ పది రకాల టిప్స్ ఏది చెప్పానో అది పాటిస్తూ ఈ పది రకాల ఆహార పదార్థాలు క్రమము తప్పకుండా తింటూ ఉంటే మీ వెంట్రుకలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షను నిద్రలేమి మీ పాలిట శాపంగా భావించి వాటిని అధిగమించటానికి తగు చర్యలు తీసుకోండి ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటించండి హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారా బీ బెటర్ వారి హెయిర్ గమీస్తో జుట్టు రాలడం తగ్గించుకోండి